యా విద్యా శివకేశవాది జననే యా వై జగన్మోహినే యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయినీ యా పంచ ప్రణవస్వరూప సుజయా యా చిత్కళామాలిని సాపాయాత్ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీ రాజరాజేశ్వరీ. రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదూల కర్తవ్యం దైవ మాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వెంకటేశ్వర స్వామితో హడావుడిగా ఉన్నాను ఆగవయ్యా. మాత సమస్త జగతా మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శృత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే దయానితే. పాలిచ్చేవాడికి సుప్రభాతం. అమ్మా, ఈ నెల గడిచిపోతుందండి, మరి నా నెల బాకీ మాట ఏమిటి? కడతలేవయ్యా, ఇలా నెలేసి అడిగేవాళ్ళంటే నాకు మహాచిరాకు. మేమే పారిపోయి అదేమిటి ఆ పాలు విడిగా దాచేస్తున్నా? అవి జున్ను పాలు అండి. ఓహో, మాకు జున్ను చేసుకుతున్నాడో రాదు. పోయవయ్యా, అవి కూడా కరద సేరిపోయి. అమ్మో, అందరూ రొక్కం కట్టి కొనుక్కుంటారమ్మా, మీకు ఇస్తే ఖాతాలో కలిపేస్తారు. మీకేమనమ్మో? ఏమయ్యా, ఖాతాకి రొక్కానికి ఏమిటయ్యా తేడా? కాస్త ముందు వెనక అంతేగా. తల్లి లేని చెల్లెళ్ళు నలుగురు ఉన్నారయ్యా నాకు, వాళ్లకు నేను జున్ను చేసి పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? పోయి పోయి, వచ్చే నెల మొత్తం ఇచ్చేస్తాను. గాని ఇదిగో ఈ కరెంట్ బిల్ కొంచెం కట్టేసిపోవయ్యా. కరెంటు బిల్? మరి డబ్బులు? జున్ను పాలు అమ్ముతున్నావు కదా, ఆ డబ్బులని ఏం చేసుకుంటా? చూడు, సంపాదించడం ఒకటే కాదు, ఆదా చేయడం కూడా నేర్చుకో. పిల్లలు గలవాడివి, నా దగ్గర డబ్బు ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టేనయ్యా. వెళ్ళు వెళ్ళు, కరెంటు బిల్ మర్చిపోకు. పొద్దున్నే లేవండ్రా ముద్దుల్లారా, ఇంకా నిద్రలు కాలేదా? ప్రతిరోజు మిమ్మల్ని లెగ్గొట్టి మూతులు మొహాలు కడిగి ముస్తాబు చేస్తేనే గానీ మీ పనుల్లోకి పోవాలని తెలియదా? లేవండి, త్వరగా తగలండి. ఇవాళ ఫస్ట్ బాత్రూమ్ నాది. సరసక, నీకేంటి తొందర? నువ్వు 10 ఆఫీస్కి వెళ్ళేది. 8 నేను టెలిఫోన్ రూమ్ లో లేకపోతే నా ఉద్యోగం ఊడుద్ది. తొందర పడకు, ఫస్ట్ బాత్రూమ్ కి నేనే వెళ్తాను. ఆహా, మీరెవరు కాదు, అందరికంటే ముందు నేనే రెడీ. ఆహా, పెద్ద గప్పే. నా తల్లే, నువ్వు అన్నిట్లోనూ ముందే తయారైపోతావు.
అవకాశం లేకపోయింది కాని నాకన్నా ముందే పుట్టిండేదానివి. అదేమిటి జడ బోసిగా ఉంది? ఒక నిమిషం ఉండు, పూలు తీసుకొస్తాను. ఇక్కడ పళ్ళు తోకోడ ఏమిటే? వెళ్ళండి, బాత్రూమ్కి వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి. నిన్ను సరస్వతి కృష్ణవేణి గౌతమి, రోజు సరిగా మా ఐదుగురు కోసం ఐదు పూలు పూస్తావు. పూర్వ జన్మలో మా అమ్మవే ఉంటావు నువ్వు. అయ్యో అమ్మమ్మమ్మ, బంగారం లాంటి గులాబీ కుండిని గుద్దేశాడు. చూసుకోమన్నాను కదా. అవును గురు, చూస్తున్నాను. గుద్దేసింది ఏం చేయమంటావు? వెళ్ళి భజన చేసుకో వేధవ. ఏమిటది ఇలా గుద్దేయడం ఏమిటి, భజన చేయడం ఏమిటి అసహ్యంగా? అసలు ఈ ఏరియాలో కార్ చెట్లు గూడ్ చెట్లు పెట్టడం ఏమిటి? నేను ఊరుకోను, నేను ఊరుకోను, నేను ఊరుకోను. సరే సరే సరే, ఏయ్ సాయంత్రం బజార్కి వెళ్ళి 10 పూల కుండీలు కొనిచ్చే. ఏయ్ ఏయ్, 10 కాదు, 100 పూల కుండీలు కొనిచ్చినా నేను పెంచిన గులాబీ బొక్కతో సమానం అవుతాయా? నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. గురు గొడవ పెడుతోంది, ఏం చేయమంటావు? భజన చేసుకోమను. యమునా వెళ్ళొస్తానక్క. సరస్వతి బాయ్ అక్క. కృష్ణవేణి వస్తానక్క. గౌతమి టాటా అక్క. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వచ్చే జూన్ లో స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటున్నాం, రెండు ఫ్లైట్ టికెట్స్ కావాలి. వచ్చే జూన్ కి ఇప్పటి నుండే బుకింగా? అవును మేడం, మేలో పెళ్లి, జూన్ లో హనీమూన్, ఈ సమ్మర్ లో హైదరాబాద్ లో ఉండగలమా? కొత్త దంపతులం కదా. ఓ కంగ్రాట్స్, పేర్లు చెప్పండి. ఎస్ అనిల్ కుమార్, సన్న ఫ్యామిలీ రెడ్డప్ప నాయుడు. ఇంకో పేరు? మీ పేరేంటి మేడం? నా పేరా? ఎందుకు చెప్పండి ప్లీజ్. యమునా రాసుకోండి. మిస్సెస్ యమునా అనిల్ కుమార్. వాట్ డు యు మీన్? నేనెవరో మీకు తెలియదు కానీ మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నేను మిమ్మల్ని మేలో తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అంతవరకు ఆగేది ఎందుకంటే నా ఇంజనీరింగ్ కంప్లీట్ కావాలి. నేను మా నాన్నతో పోట్లాడి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఉద్యోగం సంపాదించిన తర్వాతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. దిస్ ఈజ్ మై కార్డ్. నేను కుర్రాణ్ణి, నా పేరు మధు. రోజు పలకరిస్తున్నాను, చూడటం లేదా? ఏమో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ మాత్రం తెలీదా? ఏమో ఏమో కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? ఏమో చూడు, ఈ ఏమోలు రోజు వింటున్నాను, బాగా ఆలోచించుకో. మళ్ళీసారి కలిసినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాలి, సరేనా? ఏమో అబ్బా, ఈ రోజు బుధవారమేనా? ఏమో సార్ సార్ సార్, ఇలా ట్రాఫిక్ పోలీసేనా? ఏమో అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఏమో వాట్? ఆడపిల్ల కూడా ఏమోనా బాబోయ్? సార్ 45 బస్ ఎప్పుడు వస్తుంది? ఏమో హలో నిర్మా వాషింగ్ పౌడర్. హాయ్. ఓ నువ్వా అమ్మా, ఇప్పుడేం అక్కర్లేదులే, వెళ్ళు. అదేంటి అంకుల్? నిర్మా వాషింగ్ పౌడర్ ఆంటీ ప్రతివారం కొంటారుగా. ఆంటీ ఊళ్ళో లేదు. అలా తలుపేస్తారంటే నేను కొత్త మనిషి అయినట్టు. ఆంటీ ఎక్కడికి వెళ్ళరే? మీరు అబద్ధం ఆడుతున్నారు, ఆంటీ ఇంట్లోనే ఉంటారే. ఇంట్లో లేదని చెప్తే వినవే సరస్వతి, లేదు వెళ్ళు. లేకపోతే బెడ్రూమ్ లా గాజులు చప్పుడేంటి? సారీ అంకల్. అసలు నేనేం చూడలేదు అంకల్. ఆంటీకి చెప్పను. అలాగే. ఈ నిర్మా ప్యాకెట్ ఇలా ఇవ్వమ్మా. మరి ఇంకో ప్యాకెట్ కొత్త ఆంటీకి. సరే ఇవ్వమ్మా, ఇదిగో డబ్బు. చేంజ్ లేదు అంకల్. పర్వాలేదమ్మా, మళ్ళొస్తాగా అప్పుడు ఇద్దాం. థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళమ్మా. ఆంటీ కొత్త ఆంటీ వెళ్ళొస్తాను. వెళ్ళమ్మా. నేను ఆ అంకుల్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన సెకండ్ సెటప్ తో ఇంట్లో ఉన్నాడు. రోజు ఒక ప్యాకెట్ కొనేవాడు, ఇవాళ రెండు ప్యాకెట్లు కొన్నాడు. హే 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 హే
నేను శ్రీనివాసరావుని, క్వార్టర్ శ్రీనివాసరావుని, మీ అందరికీ ఈ లోకల్లో బర్తలిచ్చిన ఫాదర్నై, ఆ ఫోటోలో ఉన్న మీ తల్లికి మొగుణ్ణి. టిఫిన్ తినండి. తింటారా అని వాళ్ళనే అడుగుతున్నావు, నేను కనిపించటం లేదా? నన్ను అడగంచుగా ఒక బొచ్చ చేతికిచ్చి బెచ్చం వేసినట్టు వెయ్యి తింటా. ఇవ్వబా, నేనే లాక్కుంటా, తింటా. ఆ బాక్స్ ఇట్టు. ఉప్మా చాలా బాగుందక్క. నీ బందలా ఉన్నాయి జీడిపప్పులేవి. ఇంట్లో నయ్యి అయిపోయిందా? ఎక్కడ చూసినా కర్వేపాకే కనిపిస్తోంది నాలాగా. అక్కడ వీళ్ళని కన్న బిడ్డల్లా పొట్టన పెట్టుకుందామని చూస్తున్న వీళ్ళ పినతల్ల చింతామణి. ఇక్కడ నా భార్య కడుపు చించుకు పుట్టిన నా పంచ ప్రాణాలు లాంటి నా సుపుత్రికలు అందరూ నన్ను వస్తున్నాను రా ఆటో నా సుపుత్ర. ట్యాప్ వచ్చినట్టుంది సరస్వతి, వెళ్ళు. ఈరోజు నీళ్లు పట్టే డ్యూటీ నీదే కదా. నీళ్లు పట్టే డ్యూటీయ్యా? మరి నా కన్నీళ్లు పట్టే డ్యూటీ మాతేమిటి? మీ ఐదుగురు అర్జెంటుగా కావాలని చింతామణి, అదే మీ స్మాల్ మదర్ నన్ను అనేక రకాలుగా ఏడిపించేస్తుంది. ఏడవడమేనా నా డ్యూటీ? మీరెవ్వరూ నా ఏడవ పట్టిందుకోరా. ఆ ఇంటికి రారా రామా. స్నానం చేయాలి, చిరాగ్గా ఉంది. అమ్మా నాకు హోంవర్క్ ఉంది బాబు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మరి తలుపులు ఎవరేస్తారే? ఇంట్లోకి పందికొక్క ఒకటి దూరింది, అది బయటికి పోయాక నేనే వేస్తాలే తలుపు. పందికొక్క అంటే నేనే కదా. థ్యాంక్స్ పెద్దమ్మాయి. ఇక్కడకు వచ్చి ఈ గొడవ తీర్కైన ఆటో ఖర్చు ఆవిడ ఇవ్వదు కాక ఇవ్వదు. నువ్వైనా పడయి తల్లై. అక్క, మన నాన్నతో పాటు వెళ్ళిపోవచ్చు కదా. పాపం ఎంత ఇదిగా పిలుస్తున్నాడో. మనకి ఒక మగతోడుంటుంది, నీకు మా బాధ్రబంది తప్పుతుంది. నోరు ముయ్. మీరు నాకు బాధ్రబంది అని ఎవరన్నారే? ఆ ఇంటికి వెళ్ళడమా? ఈ జన్మలో జరగదని అమ్మకు మాటిచ్చాను. ఎంత దీనమైన స్థితిలో అమ్మ నాయన వదిలేశాడో, ఎంత దిక్కు లేకుండా అమ్మ చచ్చిపోయిందో. చిన్నపిల్లలు మీకు గుర్తుండకపోవచ్చు కానీ నేనెలా మర్చిపోగలను? అప్పుడు జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు ప్రేమగా పిలుస్తున్నాడుగా. ప్రేమ మన మీద కాదే, మనం ఉంటున్న ఈ ఇంటి మీద. ఈ ఇల్లు లాగేసుకుందామని ఆ చింతామణి కుట్ర, నన్ను పెళ్లాడదామని దాని తమ్ముడి దుర్బుద్ధి. మీకేం తెలుసు? అయితే నువ్వు పెళ్లే చేసుకోవక్క. నేను పెళ్లి చేసుకు వెళ్ళిపోతే మీ నలుగురు ఏమైపోతారే? మీకు పెళ్లి చేస్తాడు అనుకుంటున్నారా మీ నాన్న? అర బాటిల్ విస్కీకి ఒక్కొక్కరిని 4 రోజులు అమ్మేస్తాడు. 30 ఏళ్ళు పైబడ్డాయి, ఇప్పుడు నాకు పెళ్ళేమిటే? నాకు చాలా ప్రేమగా నాన్న పేరు పెట్టారుగా గంగా అని. పెళ్లి కాకుండానే గంగా భగీరథి సమానరాలయ్యాను. ఇప్పుడు నాకున్న ఆశంతా ఒకటేనే, మీ నలుగురికి పెళ్లిళ్ళు చేసి మీరు పిల్లా పాపలతో సుఖంగా ఉంటే నేను కళ్ళారా చూడాలి అంతే. ఇదిగో అక్క, నువ్వు ఇలా మాట్లాడావంటే మేమెవ్వరూ నీ మాట వినవు. మా అందరికంటే ముందు నీ పెళ్లి అవ్వాలి, మేమే దగ్గరుండి జరిపిస్తాం నీ పెళ్లి. అవును, మాకు పెళ్లిళ్ళు కాకపోయినా పర్వాలేదు, నీకైతే చాలు. ఒక తల్లి కడుపున పుట్టాం, ఒక పక్క పంచుకు పడుకుంటున్నాం, ఒక కూర నంజుకు తింటున్నాం. అంతగా లేదంటే నీ మగుణ్ణే మేము పంచుకుంటాంలే. ఆ భజన గాడి పని భజన సెంట్రల్ జైల్లో చేస్తాడు భజన. ఇన్స్పెక్టర్ బాగున్నాడు కదా. యూనిఫామ్ లో కాకపోతే ఇంకా బాగుంటాడు. నీ మొహం బాగేంటి? అటు చూడు, ఎలా నవిలి మింగేసేటట్టు చూస్తున్నాడు ఆ షెడ్ వైపు. నమస్కారం ఎస్ఐ గారు. అరే రాజు, నువ్వా? షెడ్ పెట్టావా? ఎన్నాళ్ళైంది? ఈ మధ్యనే. ఏమిటి ఆ ఎదురింటి ఆవిడ నా మీద కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందా? ఆవిడకి నేను ఏదో సత్య చెప్తాలి. ఎలా ఉంది జీవితం? ఇదిగో ఇలాగే ఉంది. ఫిర్యాదులు, గోలలు, వింత చూపులు, వెక్కిరింపులు, ఏదేమైనా నా భజన నాకు తప్పదు కదా. ఇంకా భజన మాట మానలేదా? ఈ భజనకి చాలా బ్యాడ్ మీనింగ్ ఉంది రాజు. తెలుసండి, కానీ అసలర్థం అది కాదు. ఏ డిక్షనరీలో చూసినా భజనంటే పొగడ్తా స్తోత్రమనే ఉంటుంది.
భజన కూడా నాలాగే చెడిపోయిన మాటే కాని చెడ్డ మాట కాదు. అంతేలే వస్తాను రాజు. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్, నా కంప్లైంట్ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నారు ఏమిటి? మీ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలని వచ్చాను, కానీ అతను చూశాక అవసరం లేదు అనిపించి వెళ్ళిపోతున్నాను. ఎందుకు అవసరం లేదు? అతని గురించి మీకు తెలియదు, నాకు తెలుసు కదా. ఏం తెలుసో చెప్పండి. అతను హత్య చేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యనే విడుదలై వచ్చాడు. జైల్లోనే అతను నాకు పరిచయం. చాలా సరసు, నాకు అతను హంతకుళ్ళా కనిపించడం లేదే. నా కళ్ళ చూడుకి అలాగే కనిపిస్తున్నాడే. గౌతమి, నీకేమనిపిస్తుంది? ఏమో హంతకుడు అంటారు, మరి ఆ క్లాసికల్ సాంగ్ ఎలా పాడాడో. జైల్లో శంకరాభరణం చూసుంటాడు కదే. ఏమో పోసనీయం తగలడా, అసలు తలగడ మీద ఉన్నావా? ఏమో నిన్ను ఓ పని చేద్దామా? ఏమిటి? ఏమో మనం రేపు పొద్దున లేవగానే అతన్ని పూర్తిగా అబ్జర్వ్ చేద్దాం. ఏంటి? అలాగే. అవును, ఏమనక్కేది? అదొచ్చే టైం అయింది, అదొచ్చాక దాంతో కూడా విషయం అంతా చెప్పేద్దాం, సరేనా? ఏమో పోసిన ఏమో సంతకెళ్ళా. ఏమో అర్ధరాత్రి పూట పడుకోండి. అమ్మ లేచాడే. గట్టిగా అరవకే, నోరు మూసుకొని చూడు. లేరా. పెద్ద రించి తీసుకున్నాడేంటి? ఏమో దాంతో పళ్ళు తాకుంటాడేమో. కాదు, నీ బుర్ర భద్రకొట్టడానికి. అరవద్దంటే వినపడ్డలేదు. అమ్మో ఇటే చూస్తున్నాడేంటి? నడుస్తున్నాడే, ఇటే వస్తాడేమో. మన ఇంటి వైపే. ఇక మనల్ని పోలీసులు కూడా కాపాడలేరు. కిటికీలు మూసేయండి. తలుపు తడుతున్నాడే, ఏం చేద్దాం? నాకు భయంగా ఉంది. ఏమో నాకు భయంగా ఉంది. ఏమైనా సరే తలుపు తీయద్దు, చచ్చినా తీయద్దు. పాలవాడు వచ్చినట్టున్నాడు, తలుపు తీయండి. పాలవాడు కాదు, మన పాలిటి యముడు. ఏం చేస్తాం, తప్పుతుందా? పదండి. దేవుడా దేవుడా. మీ అక్కేది? ఏ అడిగేది మిమ్మల్ని, మీ అక్కేది? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే. ఏమో. ఏ పిల్ల ఇట్రా, నిన్నే అమ్మంటుంది. మీ అక్క పూజ అయిందా? మీ అక్క పూజ అయిందా? అయిందేమో. బాత్రూంకి వెళ్ళావా? ఏమిటి? నువ్వు స్నానం చేసావా అని అడుగుతున్నాను. లేదు. చూడండి, నేను రిపేర్ చేసిన కార్లు చాలా ఉన్నాయి, అందరూ అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకోండి. అరగంట టైం ఇస్తున్నాను, ఆలోగా అన్ని పనులు పూర్తవ్వాలని మీ అక్కతో చెప్పండి. అర్థమైందా? అతను ఇక్కడికెందుకు వచ్చాడు? ఏం లేదక్క, మన పనులన్నీ పూర్తయ్యే వరకు తన రిపేర్ మొదలెట్టినన్నాడు. త్వరగా పనులన్నీ పూర్తి చేసుకోమని అరగంట టైం ఇచ్చాడు. చాలా మంచోళ్ళ ఉన్నాడక్క. నోరుమేవే, హంతకుడు మంచోడే ఉంటే అసలు మగాళ్లే మంచోళ్ళు కారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, అదిరిపోయాడు అంతే. త్వరగా వెళ్ళి మీ పనులని కానివ్వండి, అరగంటలో పూర్తవ్వాలి. అర్థమైందా? అమ్మా గంగమ్మ తల్లి, మీరు తెమ్మని కూరగాయలని తెచ్చానమ్మా, రండమ్మా రండి. అదేంటి బతుకమ్మా, మా ఇంటి గుమ్మ దాకా నువ్వు రాలేవా? అక్కడే పెట్టావు దుకాణం. అదేటమ్మా, ఇలా కొత్త ఏటమ్మా, రోజు ఇక్కడికి వచ్చి కదమ్మా కొంటున్నారు. ఈ రోజు నుండి అలా కుదరదు, మా ఇంటి అరుగు మీదకు నువ్వు రావాల్సిందే. ఏమనుకుంటున్నావో, త్వరగా రా బతుకమ్మ, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. వస్తున్నాను కదమ్మా, అలా అరుగుతారా? అయినా ఓ మాట అడుగుతాను, గుమ్మడి పండ్లు అంటే మంచి మనసు కదా మీది. ఈ రోజేటమ్మా కందదుంపలాగా కసుపుసుమంటున్నారు. ఏం చేయను బతుకమ్మ, ఆడదాన్ని. నా వెంట 4 ఆడపిల్లలు ఉన్నారయ్యి, ఈ పాటి మేకపోతు గంభీరం చూపకపోతే బతకనిస్తుందా లోకం? అడుగో, ఆ మనిషి తోకాడించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తేనేగా తోక ముడిచాడు. అసలు నీకో సంగతి తెలుసా? ఏటమ్మా? అతగాడు కూనీ చేసి జైలుకెళ్ళి వచ్చాడట. అమ్మో,
ఇలాంటి మనిషి మరి పొరుగున ఉంటే ధైర్యంగా ఎలా బయటికి రాగలుగుతాం చెప్పు? ఇలాంటి నేరస్తుల్ని విచ్చలవిడిగా వదిలేయకూడదు. మర్యాదస్తుల మధ్య రౌడీలు పూనీకోర్లు తిరుగుతుంటే ఎలా? మేకల మందులోకి పులిని వదిలేస్తే మేకలు ఏమవుతాయి చెప్పు? మంచి నీళ్ళు కొట్టినట్టు కొడతామేమయ్యా, మందు గుండె అయితే వస్తావు. క్షణక్షణం గుండె ముక్కలై చావడం కన్నా ఒకేసారి గుండెకి చావడం మంచిది. తీసేయటమంటే అంత కష్టమేమి వచ్చిందయ్యా బాబు? ఆ గంగ నా గురించి నోటికొచ్చినట్టలా మాట్లాడుతోంది. నేను ఈ ప్రపంచంలో బతకూడదట. నేనెవరికి ఏ హాని చేశాను, ఏ పాపం చేశాను? ఎప్పుడో ఎక్కడో చేసిన నేరానికి శిక్ష కూడా అనుభవి. ఒక్కసారి హంత కూడా నీ ముద్ర పడితే బతుకంతా హత్య చేస్తూ బతకాలా? ఆత్మహత్య చేసుకుని చావాలా? భలేవాడు అయ్యా బాబు, చిన్నప్పుడు సరదాగా సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే సైకిల్కి లైట్ లేదని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పారేశారు. హాయ్ మర్నాడు పొద్దున్నే వదిలేశారు అనుకో, కానీ వీధిలో జనం 10 రోజుల దాకా నాతో మాట్లాడటం మానేశారు. హాయ్ అది పోలీసు వాళ్ళు దెబ్బ. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు. నువ్వు మంచోడు అని నీకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు. నువ్వే పరిస్థితుల్లో ఈ హత్య చేసింది నాకు తెలుసు. ఆ గంగ మాటలను పట్టించుకోకు. ఆవిడకున్నదల్లా పెద్ద నోరే. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, భోజనానికి రా. నేను చాలా ఫ్యామిలీస్ సంసార పక్షంగా బ్రతుకుతున్నదాన్ని. నువ్వు నన్ను కట్టుకోవాలి, నీ పిల్లలను సెకండ్ సెటప్ లో కాకుండా సొంత పిన్నిలా ప్రేమగా చూసుకోవాలి. మీ గంగ నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ తర్వాతే ఈ ఎక్కడాలు ఆడుకోవడాలి. ఎలా చెయ్యమంటావు చింతామణి? మీ తమ్ముడికి ఉద్యోగమా సత్యోగమా ఏం చూసి చెయ్యమంటావు? నేనే అంత తెలివి తక్కువదాన్ని కాను. అంత గంగ మంచి సంగీత విద్వాంసురాలు, సంగీత కళాశాల పెట్టించి గంటల లెక్కన కచేరీలు చేయిస్తాను. ఇటు డబ్బు సంపాదించినట్టుంటుంది, అటు కళాపోషణ చేసినట్టు ఉంటుంది. విన్నావుగా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. మీ గంగని నాకు ఇచ్చి పెళ్లి చేయి, మా అక్కని మీ పిల్లలకు పిన్నించే. ఆ తర్వాత నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండేట్టు నేను చూసుకుంటాను. చూస్తావు ఏంటయ్యా నువ్వు చూసేది? మీరు పెట్టిన లింకులు కలిపేసరికి నేను పట్ట మంచం ఎక్కడం కాదురా రామా. పాడ మీద పడుకునే రోజు వస్తుందిరా రామా. దానికి ఐడియా చెప్తానుగా. ఏంటది చెప్తాను రా. అవిగో నా పంచ ప్రాణాలు, ఈ రోజే ఎప్పుడే ఈ క్షణమే వాళ్ళ నాతో నన్ను రావాలి. ఈ రోజే ఈ క్షణమే ఇప్పుడే నేను ఈ డబ్బా పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలిరా రామా. నిజంగా పెట్రోలే గుప్పును వస్తుందో అసనా? అమ్మా గంగమ్మ, మీరు వెళ్ళకపోతే నిజంగానే తగలబడిపోతాడమ్మా పాపం. అక్కడికి వెళితే మేము తగలబడిపోతాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నన్ను ఆపకండి గురు. నేను నిన్ను కాపాడడానికి రాలేదు. ఇందాకటి చూస్తున్నా నువ్వు ఒకటి రెండు మూడే అంటున్నావు. ముందుకెళ్ళవా? అగ్గిపుల్ల గీసుకోవడానికి భయంగా నే హెల్ప్ చేస్తా. నిజమే, ఈయన ఇందాకటి నుంచి కూతుళ్ళని ఇంత ప్రేమగా పిలుస్తుంటే రాను పొమ్మంటున్నారు. వాళ్ళు ఈయన్ని ఇంత అసహించుకున్న తర్వాత నువ్వు బతికుండడమే వేస్ట్. చావల్సింది నాకు కొత్త ఏం కాదు గురు, ఆల్రెడీ హత్య చేశావా? వద్దు గురు, నన్ను చంపద్దు గురు. ఊరికే అంటే వాళ్ళని బెదిరించడానిక? అవును గురు. నిజంగా చూడండి, నా క్వార్టర్ మీద ఒట్టు సచ్చినా కాదు. అయితే నిన్ను కాల్చాల్సింది. అమ్మో ఇదెక్కడి కోల గురు. ఒరే ధనరాజు, వచ్చి నన్ను కాపాడరా. ఆ ఫేస్ చూడండి బాబు, ఎదవ ఫేసే నాకు ఎదవ ఐడియా ఇచ్చింది. వాణ్ణి కాల్చండి బాబు. కానీ నీకేగా కూతులు కావాల్సి. ఎవరికి? నాక? అమ్మా నీ చెప్పుచ్చు కొట్టుతండ్రి. అసలు వీళ్ళు రామా, నాకు కూతుళ్ళే లేర్రా రామా. నేను బతుకుంటే చాలురా తండ్రి, బడ్డీ కొట్టు పెట్టుకు బతుకుతాండ్రా రామా.
దెబ్బలేంటి రక్తం ఏంటి? ఏం లేదు, సామాన్ కొనుక్కొస్తుంటే దారిలో ధనరాజు అతని మనుషులు దొంగ దెబ్బ తీశారు. అవును, మీరు ఇంకా ఉన్నారేంటి? అదే షెడ్ లో కుర్రాడు ఇప్పటిదాకా నీ కోసం చూసి చూసి నిద్ర వస్తుందని ఇప్పుడే వెళ్ళాడు. ఎవరూ లేరు కదా, నేనున్నాను. నేను ఉండడమే మంచిదైంది. అది సరే, ఆసుపత్రికి వెళ్ళకపోయావా? ఆసుపత్రికి వెళ్తే కేసులు పోలీసులు గొడవలు. బలివాడు వెళ్ళయ్యా, ఉండు, వేడి నీళ్ళు తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేస్తాను. అక్కడ గంగమ్మ, ఏమమ్మా గంగమ్మ, అర్జెంట్ గా వేడి నీళ్ళు కావాలమ్మా. రాజుని ఎవరో రౌడీలు కొట్టేశారు, ఉళ్ళంతా ఒకటే రక్తం. రక్తమా? అమ్మో, వెన్నీళ్ళేవు ఇవు? అయినా అర్ధరాత్రి పూట తలుపులు కొట్టడానికి మహిళ దొరికిందా? అదేంటమ్మా, పొరుగును ఉంటున్నారు. మనిషికి దెబ్బలు తగిలాయంటే తగులుతాయి. కొట్టడానికి చంపడానికి పోతే తగలకుండా ఉంటాయా దెబ్బలు? ఏవైనా అయితే ఇక కూని కేసులు, రుజువులు, సాక్ష్యాలు, కోర్టులు మా వల్ల కాదు బాబు. మమ్మల్ని వదిలేయండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమ్మా. ఇప్పుడు రాజుకి దెబ్బలు తగిలింది, కొట్టడానికి చంపడానికి పోయినందువల్ల కాదు. మిమ్మల్ని మీ నాన్న బారి నుంచి కాపాడబోయాడే, అందుకు పగబట్టి ధనరాజు కొట్టించాడు అతను. మీ వల్ల దెబ్బలు తగిలే గాని కూనీ చేయబోయి కాదు. మీకు మీ వేడి నీళ్ళకు దండం. వెళ్తున్నారా? నేను స్వాతి కాంప్లెక్స్ కి అర్జెంట్ గా వెళ్ళాలి, కాస్త డ్రాప్ చేస్తారా ప్లీజ్? హాయ్ బేబీ, టైం ఎంత? ఏమో టైం కలిసి రాలేదన్నమాట. ఏమో నీ ఏమో అవుతున్నా, కాలేజీలో మెమోలు ఇస్తున్నారు. ఏమో అంటే నీ ఉద్దేశం నేను కాలేజీ నుండి సస్పెండ్ అయినా పర్వాలేదు అన్నమాట? ఏమో అమ్మో, ఇంకా లాభం లేదు. నేను ఏదో ఒకటి చేయాల్సింది. అదిగో వచ్చేస్తుంది బస్సు.
కుట్టేస్తా. సరస్వతి ఇక్కడ అలా చూస్తావేమిటి? నీకు తెలియదని బుక్కాయించకు. కొర్రి కసాయి వడ్డీ నమ్మినట్టు నిన్ను నమ్మి పొద్దున నీ కారెక్కింది. ఏం చేసావు దాన్ని? ఏదైనా అగాయిత్యం చేసావా? ప్లీజ్ చెప్పు. నువ్వు ఒక హంతకుడువని తెలుసు, ఘోరాలు చేయడం నీకు కొత్త కాదని నాకు తెలుసు. కానీ నా చెల్లెళ్ళే నా సర్వస్వం అని నీకు తెలుసా? వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నానని నీకు తెలుసా? తెలియదు. వాళ్ళు నా చెల్లెళ్ళు కారు, నా బిడ్డలాంటి వాళ్ళు. వాళ్ళకెవరి వల్ల ఎలాంటి అపకారం జరిగినా నేను సహించను. చూడు, నువ్వు పోలీసులకు భయపడకపోవచ్చు, దేవుడికి జడవకపోవచ్చు, కానీ తెల్లారేలోగా నా చెల్లెళ్ళు జడ తెలపకపోతే నా మిగతా చెల్లెళ్ళతో పాటు నీ షెడ్ ముందే ఆత్మహత్య చేసుకుంటాను. మా ఆత్మహత్యలకు నువ్వే కారణమని రాసి మరీ చేస్తాను. ఎందుకయ్యా రాజు, అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకుంటావు. నిన్ను నమ్మని వాళ్ళతో నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదో క్యాజువల్ గా లిఫ్ట్ అడిగింది, ఇచ్చాను. ఆ అమ్మాయి తిరిగి రాకపోవడం నా సరస్వతి తన కళ్ళ ముందు కనిపించాలంటుంది. ఇంతకీ నువ్వు సరస్వతిని ఎక్కడ డ్రాప్ చేశానో? వాచ్మెన్ సార్, సేల్స్ గర్ల్ సరస్వతి ఇక్కడికి వచ్చిందా? పొద్దున వచ్చారు సార్, నేనే లిఫ్ట్ ఎక్కించి పై పంపించాను. తిరిగి రావడం చూసావా? చూడలేదు సార్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆవిడ వెళ్ళిపోయిందేమో. లేదు సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్ పొద్దున్న నుంచి. నైట్ డ్యూటీ కూడా నేనే చేస్తున్నానండి. ఆవిడ ఎక్కువగా ఏ ఫ్లాట్స్ వెళ్తుంటుంది? అన్ని ఫ్లాట్స్ వెళ్తారు సార్. ఎక్కువగా అవధాన గారి ఫ్లాట్స్ వెళ్తారండి. ఏ ఫ్లోర్? ఫిఫ్త్. ఐసి రాజు. లిఫ్ట్ పనిచేయట్లేదు అనుకుంటా, ఎట్లకి వెళ్దాం కదా. నిర్మా వాషింగ్ పౌడర్ చేర్చుకోవాలి సరస్వతి, ఈ రోజు మీటికి వచ్చిందా? మా ఇంటికా? కింద కాలు వచ్చింది సార్. ఈ రోజు వచ్చిందా? ఈ రోజా? రాలేదే. రాలేదా? నీకు తెలుసా? తెలుసు సార్. ఒకవేళ మీరు ఇంట్లో లేనప్పుడు వచ్చిందేమో, మీ ఆడవాళ్ళు కనుక్కొని చెప్తారా? నేను లేనప్పుడు రావడానికి మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు సార్. ఇంట్లో ఎవరు లేరా? మరి ఆ బెడ్రూమ్ లో ఎవరు? అది అది సార్, సార్ ఎవరు లేరు సార్, నా మాట నమ్మండి సార్. షిట్. పదరాజు. ఒక నిమిషం. వాచ్మెన్, వాచ్మెన్ సార్, పొద్దున్న దగ్గరుండి సరస్వతిని లిఫ్ట్ ఎక్కించాను అన్నావు కదా? అవును సార్. మరి ఇప్పుడు లిఫ్ట్ పనిచేయడం లేదే? అప్పుడు చేసింది సార్, ఆ తర్వాతే చేయడం లేదు. మరి ఎవరు లిఫ్ట్ కంపెనీకి ఫోన్ చేయలేదా? చేశాను సార్, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు సార్. ఈ బిల్డింగ్ లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? 12 సార్. 12 ఫ్లోర్లు ఎవరున్నారు? అది గోడౌన్ సార్, ఇరిగిపోయిన బల్లలు కుర్చీలు ఉంటాయి సార్, అందుకని దాన్ని ఎవరు యూజ్ చేయరు సార్. రండి సార్, 12th ఫ్లోర్కి వెళ్దాం.
సరస్వతి సరస్వతి ఏయ్ సరస్వతి సరస్వతి సార్ రాజును మీరు అందాన్ని మాట్లాడన్నారట, అతను ఇప్పుడు కాపాడకపోతే మరో అరగంటలోనో గంటలోనో ఆక్సిజన్ లేక దిక్కులేని చావు చనిపోయి ఉండేది మీ సరస్వతి. చూడమ్మా, రాజు హంతకుడే, కానీ ఆకాశం అంత ఎత్తున్న మనసున్న మనిషి. ఆకాశం మీద ఉమ్మేయకండమ్మా, అది మీ ముఖానే పడుతుంది. అదేంటే అకస్మాత్తుగా శటకాలు చేసేస్తున్నావు, అసలు ఏం జరిగింది? క్షమించండి, నన్ను ఒక మనిషిగా చూడలేని మనుషుల మధ్య బతకడం చాలా కష్టం. అదృష్టవశాత్తు ఆ గంగ చెల్లెలు ప్రాణాలతో దక్కింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనే చంపాననేది ఆవిడ. ఇప్పటికీ అక్కా చెల్లెళ్ల కోసం వాళ్ళ నాన్న అతని మనుషులు చాలా నాటకాలు ఆడుతున్నారు. రేపెవరి వల్ల ఏ అపకారం జరిగినా నేనే చేశానంటుంది. నిందకు భయపడి నేను వెళ్ళడం లేదు. ఇలాంటి నిందలు వేసే వాళ్ళ పొరుగా సహించుకుని వెళ్తున్నాను. కూనీకోరన్న పేరొక్కటి చాలు ఈ జన్మకి. ఏమమ్మా గంగమ్మ తల్లి, నీ కడుపు నిండిందా? నీ కళ్ళు మంటలు చల్లారయ్యా? నీ దయవల్ల రాజు షెడ్ ఖాళీ చేసి కొద్ది క్షణాల్లో ఈ వీధిని ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. హాయ్. నోరు తెరిస్తే చాలు, కూనీకోరు కూనీకోరు అని ఎక్కడ పడితే అక్కడ అందరితోనూ అతని గురించి అసహ్యంగా కూస్తావే. మరి నువ్వెంత గొప్ప తండ్రికి పెట్టావో నీకు తెలీదా? అసలు రాజు ఏం చేశాడని ఇంత కక్ష కట్టావు? కూనీ చేసి జైలుకెళ్ళాడనా? కూనీకోరి అయితే మటర్ మీద మటర్ చేస్తూ హాయిగా దాదాగిరి చెలాయించేవాడమ్మా. అసలు అతను ఏ పరిస్థితిలో జైలుకి వెళ్ళాడో తెలిస్తే గుండెలు బాధకం చేస్తావమ్మా. 8 ఏళ్ల క్రితం ఒక పెద్ద మెకానిక్ షెడ్ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా పొట్టపోసుకుంటున్న అనాథ ఈ రాజు. ఒకరోజు సార్, హెడ్ లైట్స్ పనిచేయట్లేదు, ఇంజిన్ ఆగిపోయింది, వైపర్స్ కూడా ఆగిపోయాయి, కొంచెం చూస్తారా? రేయ్, రాజును పిలిచి ఏమైందో చూడమని చెప్పరా, మీరు వెళ్ళి కూర్చోండి. అలాగే. రాజన్న, కార్ ఏదో రిపేర్కి వచ్చింది, చిన్నబాబు రమ్మంటున్నా. నేను వస్తా పద.
మంచి వేషాలు వేశావు. మీరు ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి ప్లీజ్. ఎందుకు నన్ను కాపాడడం కోసమే నువ్వు అతన్ని చంపావు? అలా నేను సాక్ష్యం చెప్తాను, నీకు శిక్ష తప్పుతుంది. నువ్వు పారిపోతే అది నేరం అవుతుంది. నేను ఎక్కడికి పారిపోను. ఏది నేరమో ఏది నేరం కాదో నాకు తెలుసు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను వెళ్ళిపోతే ఈ హత్య ఎందుకు చేశావో కోర్టులో ఎలా తెలుస్తుంది? చూడండి, నాకెంత పెద్ద శిక్ష పడినా అది మానభంగం కేసులో చిక్కుకుని పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ రుజువుల కోసం సాక్ష్యాల కోసం తిరిగి పేపర్లకెక్కి పబ్లిక్ నోళ్లలో నలిగి ఒక పెళ్లి కాని ఆడపిల్లకి జీవితాంతం పడబోయే శిక్ష కన్నా నాకు తక్కువ శిక్ష పడుతుంది. దయచేసి నా మాటను వెళ్ళిపోండి. నా భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు వెళ్తారా లేదా? మొహం తెలియని ఎదిగిన ఆడపిల్ల మీద మచ్చపడకూడదని, ఆడబ్రతుకు మీద సానుభూతితో ఆడ మనిషి మీద గౌరవంతో హత్య చేశాడు ఈ రాజు. అతను ఆడదానికి శత్రువా? నీకు శత్రువా? నీ చెల్లెళ్ళకి శత్రువా? చూడమ్మా, అడిగినా సాయం చేయని వాళ్ళు అహంభావం, అడిగితే సాయం చేసేవాళ్ళు ఆపద్బాంధం. అడగకుండా సాయం చేసే ఈ రాజులాంటి వాళ్ళు మహానుభావులు, మహానుభావులు. వెళ్ళరాను.
బాధకి తిరిగిపోతుంది లంగ. రాజు షెడ్ లో చప్పుడైతే మనం గొడవ పెడుతున్నాం కదా, మరి మనం ఇలా బాధేస్తుంటే రాజు గొడవ పెట్టడా? ఏ యమున, రాజు రాజు అని పేరు పెట్టి పిలుస్తావే, పెద్దంత రచనంతర లేకుండా. ఆయన నాకన్నా పెద్ద తెలుసా? పెద్ద ఆయన కదా, బాబాయ్ గారిని పిలుద్దాం ఏమిటి? అంత పెద్ద ఏం కాదు, లేని పొన్ని పెద్దరికాలు అంటకటక్కర్లేదు. సార్ అని పిలిస్తే? సార్ ఏంటి, ఆయన ఏమైనా నీ స్కూల్ టీచరా? గురువు గారు అనొచ్చేమో, ఎంచక్క. నాకు బాగాలేదబ్బా. సింపుల్ గా అంకుల్ అని పిలిస్తే? నోరు మేండే, అంకుళ్ళు బాబాయిలు మావయ్యలు, మరో పిలుపు దొరకలేదా? అవునర్రా, అన్నయ్య అని పిలిచేద్దాం ఏమిటి? పిలిచేద్దాం. ఏడ్చారులే, పెదవ తెలివితేటలు మీరును. అన్నయ్య అట అన్నయ్య తప్పు, అలా పిలవకూడదు. ఎందుకంటే అదంతే, అలా పిలవకూడదు. అదేమో నాకు తెలీదు. నిలవంక ఇచ్చినట్టే ముద్దు పెట్టే బావగారు నిలవంక ఇచ్చినట్టే ముద్దు పెట్టే బావగారు.
నిల్లవంక ఇచ్చినట్టే ముద్దు పెట్టే బావగారు మాట్లాడా వినండి లవ్ స్టోరీ కనండి సిస్టర్ తో క్రికెట్ లో సిస్టర్ లే కథండి లవ్ లివ్ యంగ్ లవ్ గుమ్మం దాటి లోపలికి వచ్చావో మర్యాద తగ్గదు. నాకు ఇదెక్కడ చిక్కు చెప్తామడే. కనీసం నా ముందు భ్రాంతి అయినా తక్కుండా ఉండొచ్చు కదా, ఒంటి మీద ఒక బుదక చీరైనా కప్పుకుని ఉండొచ్చు కదా, కంటే ముందు ఎన్ని అట్రాక్షన్ లో పెట్టి అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని కర్ఫ్యూ విధిస్తే నేను ఎట్లా తట్టుకునేదరా రామా? ఏంటి బావు, నేను అటు రాకూడదు గాని నువ్వే ఇటు రా బావా. ఎందుకు బావు? అబ్బా చెప్తాను గారా. ఏంటి నీ తిప్పలు పూర్తయ్యే ఉపాయం చెప్తాను గాని. చెప్పావు కదయ్యా ఒకసారి, ఒళ్ళు ఖాళీ అయిపోయేవాడిని. దాని గురించి గుర్చేబాక, ఇది కొత్త సెటప్ బావా, ఈసారి బెసకదంతే రా చెప్తాను. తాతగారు ఏంటి గంగంటికి తాళం వేస్తుంది? గంగకు గుళ్ళో పెళ్లి కదా బాబు. పెళ్ళి? వృద్ధునే వాళ్ళ నాన్న వచ్చి గంగకు గుళ్ళో పెళ్ళి అని చెప్పి పిల్లలందరినీ బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. దీంట్లో ఏదో తిరకాసు ఉంది బాబు. గంగా ఏమిటిది, ఏం జరుగుతోంది? కళ్ళు కనిపించడం లేదా బాబు? పందిట్లో పెళ్ళవుతున్నది, కను విందవుతున్నది. నోర్మై, ఎవరిని అడిగి చేస్తున్నారు పెళ్లి? నా సొంత కూతురు పెళ్ళి, నా సొంత రెండో పిల్ల, సొంత తమ్ముడితో నా సొంత ఊళ్ళో ఉన్న సొంత గుళ్ళో చేసుకునే సొంత హక్కు నాకు లేదా? ఇదెక్కడ ప్రశ్నరా రామా? లేదు, చేసుకుంటున్న వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లి చేసే హక్కు మీకు లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టమే. నీకు నువ్వే ద్రోహం చేసుకోవద్దు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు నొప్పుకో. ఇష్టమే, ఇష్టమే, మాటికి ఇష్టమే. నేనేమైపోతున్నా? ఏమీ కానక్కర్లేదు. ఈ పంపాల్సిన అవసరం లేదా? ఏమాత్రం లేదు. నీ నలుగురి చెల్లెల్ని ఎత్తుకుపోయి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే సిద్ధపడ్డావు కదా. వాళ్ళ బాధ్యత నాకు లేదనుకున్నావు కదా. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం గురించి నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఈ పెళ్లికి తల వచ్చావు కదా. సంతోషం. ఇన్స్పెక్టర్, అడుగో నీ చెల్లెళ్ళు, వాళ్ళ కోసమే పెళ్లి ఒప్పుకున్నావు కదా, వాళ్ళ నీకు అప్పగిస్తున్నా. వెళ్ళొస్తాను. రాజు ఆగు. అప్పగించండి. సిగ్గు లేదంటే
అక్కమగుడితో వెళతారా? కన్న తండ్రిని నాతో రండి, పదండి. ఆగండి, ఇన్నాళ్ళు లేని కన్న తండ్రి ఇప్పుడెక్కడిని చూడిపడ్డాడు? ఆ పిల్లలకు తండ్రి ఎప్పుడో లేకుండా పోయాడు. ఉన్నది ఒక్క తల్లి, ఆ తల్లి ఇప్పుడు నా భార్య. నా భార్య బిడ్డలు నాతో ఉండక మీతో ఉండనివ్వడానికి నేనే చేతగానివ్వండి కాను. అంటే వీళ్ల బతుకులు కూడా బద్దలు చేస్తావా? వీళ్లలైన లక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకుని బాబా, ఇదేమి కర్మరా? రామా రామా రామా. వాళ్ల పెళ్లిళ్ళు నే జరుపుతాను. నువ్వా? నువ్వసలే కూనీ కూరువి. నువ్వు నీ పిల్లం తింటానికే టికానాలైన వాడివి. నలుగురి ఆడపిల్లలకి మొగుళ్ళని తెస్తావా? ఎలాంటి వాళ్ళు బాబు నీలాంటి కూనీ కూరులేనా? శ్రీనివాసరావు, మా ఆయన లాంటి మనిషి ప్రపంచంలో కోటికొకరు కూడా ఉండరు. ఆయన్ని కూనికోరు అనడానికి ముందు నీ ఐదుగురు ఆడపిల్లలు, తల్లి లేని బిడ్డలు ఎలా అయ్యారో ఒకసారి గుర్తు చేసుకో. నీకన్నా పెద్ద కూనికోరు ఈ ప్రపంచంలో లేడు. చూడండి, 1000 రెట్లు యోగ్యమైన సంబంధాలు చూసి ఎవ్వరు ఊహించలేనంత గొప్పగా ఈ 4 పెళ్లిళ్ళు నేనే దగ్గరుండి జరిపిస్తాను. పదండమ్మా. పాపం, నిన్నటిదాకా నా చుట్టూనే సర్దుకుని పడుకునేవాళ్ళు పిచ్చి పిల్లలు. అవును, పొద్దున పాలవాడొస్తాడు. రేపటి నుంచి ఒక అర్ధసేరు ఎక్కువ పోయమని చెప్పాలి. మీరు కాస్త గుర్తు చేస్తారా? రాత్రి పాల ప్రస్తావన ఉంటుందని విన్నాను, గాని ఇలా ఉంటుందని మాత్రం అనుకోలేదు. అక్కమ్మ అక్కమ్మ అందాల చుక్కమ్మ, ఏమమ్మ వైనమేమమ్మా? చెక్కిళ్ళ చుక్కమ్మ ఉక్కల్లో దారింది ఏలమ్మ, ఏమి గోలమ్మ? అక్కమ్మ అక్కమ్మ చుక్కమ్మ, ఏమమ్మ వైనమేమమ్మా? చెక్కిళ్ళ చుక్కమ్మ ఉప్పల్లో దారింది ఏలమ్మ, ఏమి గోలమ్మ? చెక్కిళ్ళ చుక్కమ్మ ఉక్కల్లో దారింది ఏలమ్మ, ఏమి గోలమ్మ?
పెద్ద పిల్లమ్మ నువ్వు వెళ్ళ రంచి తీసుకు రామయ్య రాజు న్యూ రాజు ఆటో వర్క్స్ బాగుందయ్యా చాలా బాగుంది నీ పెళ్లికి నాకు ఇచ్చే బహుమానం ఇదంటయ్యా అక్కడ నా స్థలం ఖాళీ చేసి ఇక్కడ పెద్ద దుకాణం పెట్టావు అనమాట అవును మల్లేశ్వరరావు గారు నిన్నటిదాకా నేను ఒక్కడనే ఇప్పుడు మా కుటుంబం పెద్దది కదా నలుగురు పెళ్లి కావాల్సిన పిల్లలున్నారు సంపాదించద్దు హాయ్ మరి ఉంటున్న ఇల్లు ఖాళీ చేసి అద్దెకిచ్చేసావు దేనికయ్యా అదే పెద్దలు చూసి మారిపోయాం కదా ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరికి ఒక గది కూడా లేకపోతే ఎలా ఉంటారు అయ్య బాబోయ్ బాబోయ్ ఏం బాధ్యత ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యాక పెళ్ళి అవుతుంది మగాడు పెళ్ళి అయ్యాక పెద్ద మనిషి అవుతాడు ఏంటయ్యా అది సరే గాని వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అదే బ్యాంక్ లో లోన్ ఇస్తారుగా తీసుకున్నాను ఇంక 24 గంటలు పనే హాయ్ శుభం చాలా మారిపోయావయ్యా మాలటోళ్ళు కూడా గుర్తుపెట్టుకో భలే వారండి ఎలా మర్చిపోతాను వస్తాను తప్పకుండా అక్కకు చిన్న జరికిద్దామా కొత్త ఇంట్లో చేరగానే జరికి అంటే ఏ తంతుందా ఏమో ఏమో రంటే అక్క గదులు మొత్తం సర్దేశాం ఎవరెవరు ఏ గదిలో ఉండాలో డిసైడ్ చేసుకున్నాం ఆ తూర్పు వైపు గదిని చూసా అదేమో మా ఇద్దరిది అంటే అదేమో కొండముసలి ఇద్దరిది విశాలంగా ఉంటుందని హాల్ మొత్తం నీకే ఇచ్చేసాం ఆ మేడ మీద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది అది బావగారికి బావగారికా మతులు పోతున్నాయా అది కదక్క బావగారికి అంటే అది మనకి బావగారికి మనక మనకేంటే అబ్బా నువ్వు చెప్పవే నాకు సిగ్గొస్తుంది ఇందులో సిగ్గుపడ్డానికి ఉంది ఇంతకు ముందు మనందరం అనుకున్నదేగా అదే అక్క మన ఐదుగురం ఒకే కంచాన్ని పంచుకున్నాం ఒకే మంచం మీద పడుకున్నాం ఒకే మొగుడిని మాత్రం పంచుకునేమా టైం టేబుల్ కూడా వేసేసాం ఆదివారం బావగారికి ఎదురొచ్చి నేను సోమవారం సరస్వతి మంగళవారం కృష్ణవేణి బుధవారం గౌతమి నువ్వు కట్టుకున్నావు గనక లక్ష్మి వారం శుక్రవారం 2 రోజులు నీకే శనివారం బావగారికి సెలవు ఎలా ఉందక్క చంపేసాను పిచ్చి కూతురు కూసారంటే పెళ్లి ఆయన ఏం పనస పండ బొప్పాయి పండ పంచుకు తినడానికి తూర్పు గదిలో నేను మా వారు ఉంటాం అందులో సర్దండి సామాన్లు వెళ్ళండి అక్క అయిపోయింది ఇప్పుడు బావగారికి జరికిద్దామా అమ్మో బావగారికి జరికిస్తే అసలేమో ఏమే ఏమో ఏం భయపడకండి చెప్తాను పదండి మాట్లాడాలి బావగారు అయ్య బాబోయ్ అడగండి మా నలుగురు పెళ్లిళ్ళు చేస్తానని 10 మందిలో మీరు మాటిచ్చారు కదా అవును మరి మాకు ఎలాంటి భర్తలు కావాలో మీకు మేము చెప్పాలి కదా చెప్పండి చెప్పండి నా తల తాకట్టు పెట్టినా సరే మీరు కోరుకున్న భర్తల్ని తెచ్చిపెట్టడానికి రెడీ అయితే వినండి నాకు చిన్న బొచ్చు కుక్క పిల్ల కావాలి సరే అంటే కుదరదు కుక్క పిల్లుంటే దాన్ని ఆడిందా లానుండాలంటే ఓ పెద్ద బంగ్లా ఉండాలి కదా బంగ్లా ఉంటే కారు ఉండాలి కదా కన్న ఇండస్ట్రీస్ తో నాకు పెళ్లి చేయండి నేను ఒక చిన్న బొచ్చుకు ఒక పిల్లని పెంచుకుంటాను చాలా బాగుంది తల్లి నీ సంగతి ఏంటమ్మా ముక్కు పుడక బావగారు వజ్రాలది వజ్రాల ముక్కు పుడక మరి వజ్రాలు ముక్కు పుడక పెట్టుకున్నాక వజ్రాలు దుద్దులు ఉండాలి కదా మరి దుద్దులు వజ్రాలు అయినప్పుడు వజ్రాలు నెక్లెస్ పెట్టుకోవాలి కదా వజ్రాల గాజులు వజ్రాల దండవంకీలు వజ్రాల వడ్డాణం వజ్రాల కడియాలు ఇవన్నీ పెట్టి చూసుకోవడానికి నా గదిలో వజ్రాలతో చేసిన నిలువుటద్దం వజ్రాల మంచం అంతే వజ్రాల మంచం ఓ నీది చిన్న కోరికేనమ్మా ఏం బుజ్జి నీదేం కోరికమ్మా నరుడా నీవే నా కోరిక తథాస్తు ఏమో నీకేం కావాలమ్మా నాకు షూటింగ్ చూడాలంటే చాలా ఇష్టం బావగారు అసలు అక్క సినిమానే చూడనివ్వదు ఇక షూటింగ్ లేని చూడనిస్తుంది అందుకే నాకు మంచి సినిమా హీరోనిచ్చి పెళ్లి చేయండి బావగారు రోజు సినిమా షూటింగ్ చూడొచ్చు కదా అలా అడిగా బాగుంది మనకెవరు కావాలమ్మా చిరంజీవ బాలకృష్ణ వాళ్ళు బొత్తిగా కుర్రాళ్ళు నాకు అక్కినే నాగేశ్వరరావు గారే కావాలి సరిప్పుడు వస్తా
మీరింటికి వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. అలాగే జాగ్రత్త. హలో, మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? పదండి. ఏం కూసారా? కూస్తే ఏమిటో ఎలా? నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకేం బాధ లేదని చెప్పాను కదా. బాధ లేదు సరే, అసలు ఇలా ఎందుకు తిరగాలి? అది నా బాధ. వాడు నోరు జారాడు, నేను ఊరుకోలేకపోయాను, అంతే. నువ్వు వెళ్ళి ఫోన్ చేసి రకంగా వెళ్ళు వెళ్ళు. ఏమే సిగ్గులేవు మీకు? బడితల్లా ఉన్నారు, బావగారిని వెంటేసుకుని బజార్లో పడతారా? మీకు బట్టలు కావాలంటే తిన్నగా ఆయన మీద వెళ్ళిపోవాలా? ఆయన పరువేం కావాలో ఆలోచించారా? మీకే కొత్త బట్టలు కొనుక్కొచ్చారు, దెబ్బలు తింది మా ఆయన, గుండె బద్దలైంది నాకు. అపరూపంగా దేవుడు వరలా దొరికిన మా ఆయనకి నా వల్ల, నా చెల్లెల వల్లే కష్టాలు రావాలా? చూడండి, ఆయన కవచంలా కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది, అది గుర్తుంచుకోండి. జాగ్రత్తగా మసులుకోండి. బావగారు షాపింగ్ రమ్మంటేనే కదా మనం వెళ్ళాం. అవును, మనమేం చూసాం? కోపం రావటం రైటే రాజు, కానీ కొట్టడం రైట్ కాదు కదా. చూడు, సొంత తండ్రి కూతుళ్ళు కలిసి రోడ్డు మీద నడిచిన కారు కూతలు కూసే రోజులివి. అలాంటిది మరదలతో నువ్వు బజారుకి వెళితే నోరు పారేసుకోవటం విచిత్రమా? గుర్తుంచుకో, వాళ్ళ నాన్నతో నువ్వు సవాల్ చేసావు, వాళ్ళందరి పెళ్లిళ్ళు చేస్తానన్నావు. ఇలాంటి దొమ్మీలు కుమ్ములాట్ల వల్ల నీ మచ్చ మాసిపోసారు కదా, పెళ్లిగా నీ మరదళ్ళ బ్రతుకులు మచ్చపడతాయి. వెంటనే వాళ్ళకి సంబంధాలు చూడు, ఆ విషయంలో నీకు ఎలాంటి సహాయం కావాలని అన్నాడు. ఈ పిల్లే పెళ్లి కూతురండి, పేరు యమునండి. అయ్యా రాజు, మన ఆళ్ళు పరాయళ్ళేం కాదు, మా గోదావరి జిల్లా వాళ్ళే. గోదావరికి యమునికి ముడేద్దామని ఈ సంబంధం తీసుకొచ్చాను. హాయ్. చాలా సంతోషం అండి. మా యమును ట్రావెల్ ఆఫీస్ లో పనిచేస్తా. మా వాడు రైల్వేలో రిజర్వేషన్ క్లర్క్. ఇంకే, ట్రావెల్ వాళ్ళు రిజర్వేషన్ వాళ్ళు కలిస్తే ఏడాది తిరగకుండా మారుతి కారులు మన ఇంటికి వస్తారు. హాయ్ రాజు, ప్రధానానికి ఏర్పాట్లు చేయి. బావా. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి.
నాకు ఈ సంబంధం ఖాయం చేయొద్దు. కారణం అడగొద్దు, వద్దంతే, తర్వాత చెప్తానా. ఏమిటండి? ఏం లేదు, ముందు అప్పటిని లోపల పెట్టు. ప్రధానానికి తొందర ఏముందండి, సావకాశంగా మాట్లాడుకుందాం. అదేమిటే, ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చింది. హాయ్. సంతోషం. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఓహో, మీ అమ్మాయికి మా వాళ్ళు నచ్చలేదా? అవునులే, ఓ కూని కోరుకు మరదలని తెలుసు కూడా మేము అభ్యంతరం చెప్పలేదు కదా. మాలో ఏదో లొసుకుందని మీ అభిప్రాయం. పచ్చగా వల్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కా. లేవరా అబ్బాయి, రవే, రండి, వెళ్దాం మొదలు. ఇంజనీరింగ్ కాలేజ్ గురించి పొద్దున్న సేమ్ గారితో మాట్లాడాను, ఈవేళ సాయంకాలం కూడా ఆ విషయం మాట్లాడతాను. మంచిదన్నా. నమస్కారం రెడ్డప్ప నాయుడు గారు. నమస్తే బాబు. నమస్తే. మీతో కొంచెం మాట్లాడాలి. ప్రైవేట్ గానా పబ్లిక్ గానా? పరువుగా ఉండాలంటే ప్రైవేటుగా, పర్వాలేదనుకుంటే పబ్లిక్ గానే. మనం రేపు కలుద్దాం బాబు. ఇప్పుడు చెప్పవయ్యా, ఏంటి కదా? మీరు గొప్పవాళ్ళు, మీ గొప్పతనాన్ని ఇప్పుడు నిరూపించుకోండి. మీ అబ్బాయిని మా యమునికిచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేయండి. పెళ్ళా? శుభం. పెళ్లి కొడుకేడి? కొన్నాళ్లుగా కనపడడం లేదన్న కంగారుతోనే మీలు వెతుక్కుంటూ వచ్చాం. లేకపోతే కురాన్ని తినగా రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్లేవాడి. ఇలాంటి దరిద్రం ఏదో జరుగుతుందని తెలిసే మా వాణ్ణి లెబనాన్ పంపేశారు. అంత తొందరగా రాడు శుభం. అబద్ధం. బయట తిరగనిస్తే ఈ పాటికి పెళ్లి కూడా చేసుకుంటాడన్న భయంతోనే మీరే అతను ఎక్కడో దాచేసి ఉంటారు. సరే, దాచేశాను. నా కొడుకు నేనే దాచుకున్నాను. కేసు పెడతావా? పెట్టుకో శుభం. కేసు ఎందుకు ఎమ్మెల్యే గారు? ఎక్కడ దాచినా మీ కొడుకును బయట పెట్టి యమునతో పెళ్లి జరిపిస్తాను, చూస్తారా? ఏం బెదిరిస్తున్నావు బాబు? నేను పవర్లో ఉన్న ఎమ్మెల్యేని, నువ్వు జైలు నుండి వచ్చిన కూని కొరివి. ఇల్లు చేరకుండానే నిన్ను ఇలాగే జైలుకు పంపుతాను చూస్తావా? నీ చరిత్ర లోకానికి తెలుసు. ఆ ఐదుగురు అక్క చెల్లెళ్ళ అవస్థ అందరికీ తెలుసు. రాళ్ళు రూపించుకోకు, వెళ్ళు వెళ్ళు. చూడండి, మర్యాదగా మీ అబ్బాయిని వీలైనంత త్వరగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, లేదా మీ పరువు బజార్ను పెట్టి కడిగేస్తాను. మీ పవర్ మిమ్మల్ని ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. అక్కకేం చెప్తారు బాబు గారు? ఏం చెప్పద్దు, చెప్తే పెద్ద రాద్దంతం చేస్తుంది. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళు. పడుకున్నారేంటి భోజనం? నాకొద్దు. మీకొచ్చరి, నాకొద్దా? నువ్వు వెళ్ళి తినే. మీరు తినకుండా నేనే లేదంటాను. అబ్బా, నన్ను విసిగించద్దు గంగా, ప్లీజ్ వెళ్ళు. ఏంటి విసిగించానా? ఏమండి,
అసలు మిమ్మల్ని పల్లెత్తి ఒక్క మాటైనా అడిగానా? ఇంత రాత్రి దాకా మీరు రాలేదేమని ఎదురు చూస్తుంటే ఏం గంగా అని పలకరించారా? లేదే, నేనేమైనా అడిగానా? మరుదలితో ఈవేళప్పుడు ఆటో దిగారు, ఎక్కడి నుండి వస్తున్నారని అడిగానా? ఇద్దరు ఆటో దగ్గర ఏదో గుసగుసలాడుకోవడం చూశాను, ఏమిటి అని అడిగానా? లక్షణమైన పెళ్లి సంబంధం ఖాయం చేస్తుంటే యమున వచ్చి మీతో ఏదో చెప్పింది, వచ్చిన వాళ్ళని మీరు పంపేశారు, దానికి అర్థం ఏమిటి అని అడిగానా? అసలు ఏమడిగానండి గంగా? అడిగానా అడిగానా అంటూనే చాలా అడిగావు, కానీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు యమున మాత్రం అడగద్దు. ముందు యమునకు భోజనం పెట్టు. యమునక, మిమ్మల్ని తినమంటే తినరు, నేను తినకపోయినా పట్టించుకోరు, యమునకు మాత్రం అన్నం పెట్టాలా? అవును, అది మన బాధ్యత. మీరు వెళ్తారా? యమున ఆగు, అన్నం తిను, అర్జెంట్గా తిను. వద్దక్క. అమ్మో, నువ్వు వద్దంటే ఆయనకు మనశాంతి ఉండదు తల్లి. నువ్వు తినాలి, తిని తీరాలి. తిను, తినమ్మా, తినమ్మా. ప్రపంచంలో ఆడదానికి పుట్టిల్లే పెట్టేళ్ళంటారు, అత్తిళ్ళు కొత్తిళ్ళంటారు. కాపురంలో కష్టం వస్తే చెప్పుకోవాల్సిన నాకు పుట్టింటి జనాలే నన్ను సుఖంగా కాపురం చేయనివ్వకుండా ఆటపడుతున్నారు. ఎవరితో చెప్పుకోను? నువ్వు తినమ్మా, కడుపు నిండా తిను. ఏడాది రెండేళ్ల తేడాలతో ఐదుగురం పుట్టాం, అందరూ పెళ్ళిడికొచ్చాం, కానీ ముందు నాకైపోయింది కదా పెళ్ళి, తప్పైపోయింది. ఏం చేయనే, ముందు పుట్టించమని మొత్తుకున్నానా దేవుణ్ణి? లేదే, అదిగో ఆ కడుగుంటు, దాని తర్వాత నేను పుడితే సుఖంగా ఉండేది. అప్పుడు మీ బావని ఏం చెక్క నువ్వే పెళ్ళాడేసుండేవాడివి. అవును, నాకు తెలియగలుగుతాను, మీరు నా తోడ పుట్టిన చెల్లెళ్ళా, నాకు సౌతుల్లా. గౌతమి, సరస్వతి, కృష్ణవేణి, అలికిడి లేదేంటి? ఏ గంగా, వస్తున్నానండి. ఎక్కడ వీళ్ళు, ఎవరు కనిపించరే? ఏ, వాళ్ళు కనిపించకపోతే మీరు కాఫీ తాగరా? ఎక్కడికో వెళ్ళి ఉంటారులేండి, తీసుకోండి. ఎక్కడికోనా? ఇంట్లో నువ్వు నేను ఉండగా వాళ్ళు ఎక్కడికెలా వెళ్తారు? ఎందుకు వెళ్ళకూడదు, వాళ్ళే పసిపిల్లలా, ఎవరు బతుకులు వాళ్ళు బతకగలరు. గంగా, ఏంటి వాగుతున్నా? అవును, నేను మాట్లాడింది మీకు వాగుడు, వాళ్ళు చేస్తున్నది మాత్రం మహాభావంది కాదు. ఎప్పుడు చూసినా బావా బావా అంటూ వాళ్ళు మిమ్మల్ని అంటిపెట్టి తిరగడం నాకే బాగాలేదు. ఆ మాటే వాళ్ళ ముఖం మీద అన్నాను, పోయారు ఎక్కడికో. గంగా, నన్ను వాళ్ళు అంటిపెట్టుకు తిరుగుతున్నారని ఇంట్లో నుండి పిల్లలు తరిమేశావా? పిల్లలు చెల్లెళ్ళు కారండి, ఇప్పుడు నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని, ఈ శరీరంలో సగం నేను, కానీ నా మనసంతా మీరే. మిమ్మల్ని నా నుండి దూరం చేసే హక్కు వాళ్ళకి లేదు. గంగా, ఇంత నీచంగా ఎలా ఆలోచించావు? నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? మూడు ముళ్ళు పడగానే నీ చెల్లెళ్ళు నీకు సౌతులయ్యారా? వాళ్ళు నీ చెల్లెళ్ళు కారు, నీ పిల్లలేని ఎన్నిసార్లు నా తనవో గుర్తుందా? నీ పిల్లలు నాకు మాత్రం పిల్లలు కారా? తండ్రి బిడ్డలకు రంగు కడతావా నువ్వు? ఇలాంటి కోతలు పరాయి వాళ్ళు కొయ్యకూడదని ఆ నలుగురికి పెళ్లి చేయడానికి నేను తొందరపడుతుంటే కట్టుకున్న నా ఇల్లాలే నన్ను మాట అంటుందా? క్షమించండి, నా ఉద్దేశం అది కాదండి. మరి ఇంకేమిటి, ఇంట్లో అందరినీ తరిమేస్తే మరిద్దరం కులకాలనే ఉద్దేశం? పొద్దుటిచ్చి పిల్లలు కనిపించకపోతే నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఉన్నామంటే నీ ఉద్దేశం ఏమనుకోవాలి? వాళ్ళు ఆరు దాటితే ఇల్లు చేరకపోతే ఆకాశమే బద్దలైపోయినట్టు నా మీద నిందలు వేసిన దానివి, ఏకంగా వాళ్ళ ఇంటిని చాలా తరిమేగలిగా? ఏమోనండి, ఎందుకు ఇలా చేశానో నాకే తెలియడం లేదు. గుర్తులేని వాడిని చూడాలి, వాళ్ళని తీసుకురండి. ఊరుకో గంగా, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తా. నేను ఎందుకు ఇలా చేసా? ఓకే ఓకే ఓకే, ఊరుకోనుగా. వచ్చేయండి, మీ పిన్ని చింతామణి మిమ్మల్ని కంటి పాపల్లా చూసుకుంటుంది, వచ్చేయండి. హలో అల్లుడు, ఒకప్పుడు నువ్వు గవర్నమెంట్ వారి కల్లుడివి, ఇప్పుడు నా కల్లుడివి. మీ పిల్లలకు నేను పెళ్లిళ్ళు చేస్తా పెళ్లిళ్ళు చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. ఏదై ఎక్కడ ఆరు నెలలు తిరగక ముందే బజారు పాలు చేశావు, తోక ముడుచుకు వెళ్ళవయ్యా, పెద్ద జిప్సీ జీవేసుకొచ్చావు.
యమున, మీ అక్క మీ అందరినీ నోళ్లు మూసుకుని తిన్నగా ఇంటికి రమ్మంది. పదండి. ఇటు తిరగక్క, ఎడవకక్క, నాకు ఏడుపు వచ్చేస్తుందక్క. నేను ఎడిస్తే మీకు ఏడుపు వచ్చేవాళ్ళైతే నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారే? ఒక్క మాట మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదా? కష్టం వస్తే చెప్పుకోవడానికి మీరు కాకపోతే నాకు ఇంకెవరున్నారే? అదేం కాదక్క, ముందు నీ గొడవ మాకు అర్థం కాలేదు, మాకందరికి ఏడుపు వచ్చేసింది. తర్వాత నీ గొడవ అర్థమైంది, అందరికి నవ్వు వచ్చేసింది. ఏదో చిన్న జర్కిద్దాం అని వెళ్ళి అంతే. చిన్న జర్క కడుపులో బిడ్డ కూడా వికి వికి ఏడ్చింది. రాజు, ఓ ఎస్ఐ గారా, ఈవేళప్పుడు ఇలా వచ్చారేంటి? ఏం లేదు రాజు, నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్తుంటే మీ షెడ్లో ఏదో అలికిడి వినిపించి వచ్చాను. అవును, అందరూ వెళ్ళిపోయినట్టున్నారుగా, నువ్వు ఇంకెంటికి వెళ్ళలేదా? చాలా పని ఉంది, భోజనం కూడా ఇక్కడికి తెప్పించుకున్నాను, తినాలి. ఇంకా తినలేదా? భలేవాడివి, పదా. ఏమైందయ్యా? ఏం లేదు, చెయ్యి తిమ్మిరెక్కినట్టుంది. ఎక్కుతుంది, చెయ్యే కాదు ఒళ్ళంతా తిమ్మిరెక్కుతుంది. ఇలా ఒళ్ళు కనకుండా పనిచేస్తే. మీకు తెలియంది ఏముంది, నలుగురు అమ్మాయిలకి పెళ్లి చేయాలి కదా, పని చేయకపోతే ఎలా? మీరు పదండి. అకాయా అకాయా, బొంబాయి నుంచి ఆ పెద్ద మనుషులు వచ్చేసారు. అమ్మో, వచ్చేసారా? ఈ పనికి మళ్ళీ వాడి కూతుళ్ళు ఇల్లొదిలి హాస్టల్లో చేరారని తెలియగానే వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. వాళ్ళని ఎలాగైనా బొంబాయి పంపించవచ్చు అనుకున్నాను. ఈ తాగుబోతు వెదవగాడు వాళ్ళని వదిలేసి చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. తీసుకున్న అడ్వాన్స్ కాస్త ఖర్చు అయిపోయింది. ముందు ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళని పంపించేయి, వెళ్ళు. చింతామణి. ఏమిటి? ఇవాళ ఈ క్వార్టర్ శ్రీనివాసరావుకి ఫుల్ శ్రీనివాసరావు అయిపోవాలనిపించింది. ఎందుకో? ఆ బిడ్డల్ని బొంబాయి పెద్ద మనుషులకి అమ్మేయాలనుకుంటున్నావంట. తెలుసుకున్నావుగా, తీసుకొచ్చే. ఇన్నేళ్ళు నా భార్యకి నా బిడ్డలకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. ఏమిటది? ఇదంతా ఏమిటి నానా? నాన్న, ఈ జన్మకిది చాలు రా రామా, ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు రా రామా. Yeah.
పదండి. మీరు డాక్టర్ గారు, మీరెక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నా పెళ్లికి మిమ్మల్ని పిలిచి మీ ఆశీస్సులు పొందాలని ఎంతో ఆశపడ్డాను. చివరికి ఇలా కలిసాం. మీరు జైల్లో 7 ఏళ్ళు శిక్ష పడింది, కానీ అది శిక్ష కాదు, ఎంతో సంతృప్తి. మీలాంటి గొప్ప డాక్టర్ ఈ ప్రపంచంలో తలెత్తుకు బతుకుతూ రోగులకు సేవ చేయడానికి వీలు కలిగించిన అవకాశం, దాన్ని శిక్ష నచ్చా నా అదృష్టం. మీరు ఇలా ఏం లేదు, పని ఒత్తిడి వల్ల నాకు కొంచెం సుస్థిగా ఉంది, అందుకే చూపించుకుందాం వచ్చాను. మీకు పెళ్ళయిందా? నలుగురు బిడ్డలు పెళ్లికి ఎదిగారు. పెళ్లికి ఎదిగిన నలుగురు బిడ్డలా? అవును, నా భార్యకి చెల్లెళ్ళు, నా బాధ్యతగా వాళ్ళ పెళ్ళిళ్ళు. ఓహో, గుడ్ లక్. థ్యాంక్ యూ. మార్నింగ్ డాక్టర్. నా రిపోర్ట్ చూసారా? చూశాను, అన్ని చూశాను. ఏమి లేదు, కొన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. అన్నట్లు నీకు పెళ్ళయిందని చెప్పావుగా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవు? ఏ, మా ఆవిడతోనే చెప్తారా నా ఆరోగ్య పరిస్థితి, నాతో చెప్పకూడదా? డాక్టర్ ప్లీజ్ చూడండి, మీరే ఇలా ఈ జబ్బు నీకన్నా ముందు నాకెందుకు రాలేదని ఏడుస్తున్నాను రాజు. నీకన్నా ముందు నేను పోయేదాన్ని, నీకు ఈ సంగతి చెప్పే అవస్థ నాకుండేది కాదు. అర్ధరాత్రి ఆడదాని జీవితం కాపాడిన నువ్వు బ్రతుకంతా అర్ధరాత్రి చేసుకున్నావు. నీ చావు నా నోటితో చెప్పడానికేనా నేను డాక్టర్ని అయ్యాను. నువ్వింకెంతకాలం బతుకుతావో తెలీదు. శరీరంలో ఒక్కొక్క అవయవం నీ స్వాధీనం తప్పి
వ్యాధి మెదడుకు వ్యాపించగానే ఈ అర్ధరాత్రి సూర్యుడు అస్తమిస్తాడు. పర్వాలేదు డాక్టర్, మీరు బాధపడకండి, నాకు సహాయం మాత్రం చేయండి. ఈ నిజం ఇంకెవ్వరికీ తెలియనివ్వకండి, ముఖ్యంగా నా భార్యకి పొరపాటునైనా చెప్పకూడదు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి, అవి ముగిసేదాకా నేను ముగిసిపోకూడదు. నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నేను చనిపోతానన్న నిజం చనిపోయే వరకు మరెవరికీ చెప్పనని మాట ఇవ్వండి. మా ఆవిడికి మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి, వస్తారుగా. పసుపు కుంకుమల పడతి గంగకి తిలక పద్దని సీమంతం, మగని ప్రేమలకు మగువ నోములకు నేనే పేరంటం. సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం, మమకారం మందారం పసుపే ఆమె మాంగల్యం. చల్లని ఎద చల్లని ముత్తైదువుని వేలా, సంసారం సంతానం తతి కోరేది సౌభాగ్యం, మమకారం మందారం పసుపే ఆమె మాంగల్యం. బ్రహ్మరాతలని బొమ్మలాడుకొను వేడుక నీదేగా, పాపం నీ రూపం ఈ ప్రళయం నీ దీపం, శిలకే ప్రతిరూపం నీ బ్రతుకే మా శాపం. బంధం మనసు
సుంకేరాలా మరణాలు లేని మమతల్లు వికసిస్తూ రాలాలా చితిమంట వేగు గుండెల్లో పాడన నది కీర్తన విధి వంచిత రాగంలో సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం మమకారం మందారం పసుపే ఆమె మాంగల్యం చల్లరి ఎద చల్లరి ముత్తైదు గులి వేళ అవును గంగ, చాలా ఆలస్యమైపోయింది, తొందరపడాలి. అవునండి, మర్చిపోయాను. ఈరోజు డాక్టర్ లలిత గారు వచ్చారు. వచ్చారా? ఏమన్నారు? ఏమంటారు? దీర్ఘ సుమంగళిగా దీవించి పట్టిచీర పెట్టారండి. వాళ్ళేవారండి, మీరు తినకుండా నా భోజనమా? మీ చేతుల మీదుగా దీవెనలు తీసుకోకుండా నేను భోజనం ఇలా చేస్తానండి. ఇవ్వకండి అక్షింతలు, ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళి బావ అని. అక్షింతలు వేస్తేనే దీవెన, మనసుతో ఆశీర్వదిస్తే చాలదా? అది ఏం లేదు, వర్క్షాప్ లో కొంచెం చేయి పెణికింది. అయ్యో, ఏమైంది? నూనె రానా? వద్దు గాని, ఈరోజు నీ చేతుల మీదగా నాకు అన్నం తినాలనుంది, వినిపించవు? ఉండండి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఇంత రాత్రి దాకా భోంచేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను? ఈ మధ్య మీరు చాలా అలసిపోతున్నారు, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అమ్మో, ఇప్పుడా విశ్రాంతి? బొత్తిగా వీలు కాదు, తీసుకుంటాను గంగ. నువ్వు వద్దన్నా విశ్రాంతి తీసుకునే రోజు వస్తుంది, అప్పుడే నాకు తప్పదు. ఇప్పుడు అర్జెంటుగా నలుగురు అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపేదాకా విశ్రాంతి ప్రసక్తే లేదు. గంగా, యమున సంగతి విడిచిపెట్టు, ముందు సరస్వతి పెళ్లి కుదిరినందుకు సంతోషించవే. ఎలా సంతోషించమంటారు? పెద్దదానికి కాకుండా తర్వాత దానికైతే ఇంకా యమున్ని ఎవరు కట్టుకుంటారు? అబ్బా, నాకు తెలుసు గంగా, నేనే మూర్ఖుణ్ణి కాను, మన యముని నేనేం దిక్కులేని దానిలా వదిలేను. ఇసరంత మనశ్శాంతి దొరికితే పొంగిపోయే పరిస్థితిలో ఉన్న నాకు లక్ష వంకలు పెట్టి నిలదీస్తావే? యమునకు సంబంధం ఉంది, వివరాలు తర్వాత చెప్తాను.
ఇంకా ఉన్న వాళ్ళిద్దరు కృష్ణవేణి గౌతమి వాళ్ళకి తొందరలోనే మంచి సంబంధాలు చూసి ఒకే పందిట్లో నాలుగు పెళ్లిళ్ళు చేసేయాలి. నాలుగు పెళ్లిళ్ళు ఒకేసారా? ఎందుకండి అంత తొందర? తొందరే గంగ, ముందర ఏం జరుగుతుందో తెలియని తొందర. చాలా ఖర్చు కదా, తూగడం కష్టం కదూ? తూగుతాను. గువ్వల్లాంటి ఈ పిల్లల బ్రతుకుల కోసం నా శరీరంలోని కండరాలు ముక్కలు ముక్కలుగా కోసి త్రాసులో వేసి తూగుతాను. బావా, నాకు మాత్రం ఏ సంబంధం చూడద్దు. అదే, వాళ్ళందరికీ సంబంధాలు చూస్తున్నారుగా, నా విషయం మాత్రం వదిలేయండి. ఏ, నీకే రోగం? మాట్లాడు. నువ్వేదైనా ముదృష్టం పని తీసుకొచ్చావా? చెప్ప. చచా, అలాంటిదేం లేదు బావా. మరి నీకు సంబంధం ఎందుకు చూడకూడదు? వద్దు, నాకు అసలు పెళ్ళే వద్దు. బ్రతికంతా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను ఎవరికి బలవంతాన్ని కట్ట పెట్టకండి. అలా చేస్తే నేను చచ్చిపోతాను. నీకు కూడా ఒక సంబంధం చూశాను. వాళ్ళు కట్నం అడుగుతున్నారు. ఎలాగైనా అడిగిందిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఒప్పుకో. నేను అడిగిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరా బావా? అదేదో ముందే ఆడవచ్చుగా. ఎవరది? మీరే. కృష్ణవేణి. అవును బావా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఈనాడు కాదు, మీరు మా నాన్నగారిని ఇంటి నుండి తరివేసి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చినప్పటి నుంచి మీ మీద మనసు పెంచుకున్నాను. అక్క కూడా మిమ్మల్ని కావాలనుకుంటుందని తెలిసి నా ఆశల్ని గుండెల్లోనే అడిచేసుకున్నాను. అక్కకి పెళ్లి కావాలి, తనకైతేనే కానీ మిగిలిన వాళ్ళకి కావు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను బావా. నన్ను ప్రేమిస్తున్నావా? నా తల్లే, ఇంత చల్లటి వార్త మరి చెప్పడానికే. గంగా, గంగా. ఏంటండి? ఇది పాపం ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో తెలుసా? నన్ను ప్రేమిస్తోందట. బాగుంది కదా గంగా, దీనికి మొగుణ్ణి వెతికే బాధ నాకు తప్పింది. నాకు పడుచు పెళ్ళాము దక్కింది. నీకేం సవతిపూరి పెద్దగా ఉండదు గంగా, చెల్లెలేగా. అవును, మొత్తం నడుగుద్ది నేనే కట్టేసుకుంటూ పోలా. పీకపిసికి చంపుతాను. ఆవిడెవరనుకుంటున్నావు? మీ నలుగురి క్షేమం కోసం నన్ను కూడా వదులుకుని కసాయివాడితో పెళ్లికి సిద్ధపడి తన బతుకు నాశనం చేసుకోవాలని చూసిన ఓ గొప్ప తల్లి, ఆమెకు నేను భర్తని, నా మీద నీకు మనసా? సిగ్గులేదా మాట అంటానికి? చూడమ్మా, ఇది నీ తప్పు కాదు. చిన్నప్పటి నుంచి కన్నతండ్రి మమకారం తెలియకుండా బతికిన పిల్లలు మీరు. తండ్రి అక్కడ నాలోనే మీరు చూశారు, నన్ను మీ సొంతం అనుకున్నారు.
ఎలాంటి సొంతమో విడమరిచి ఆలోచించుకునే వివేకం లేకే పొరబడుతున్నావు. నన్ను కాదమ్మా నువ్వు ప్రేమిస్తున్నది, నాలోని ఆప్యాయతని, అంటే తండ్రితనాన్ని. అది నిజమైన ప్రేమే అయితే నీ తెచ్చిన సంబంధానికి ఒప్పుకుని పెళ్లి చేసుకో, సరేనా? ఊరుకోమ్మా ఊరుకో. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా? ఏమో నీకిలాగ, నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఒప్పుకోకపోతే అదిగో ఆ వస్తున్న బస్సుకి నా బైక్ ని గుద్దేసి చచ్చిపోతానంతే. మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏ, మీరు అబ్బాయి తల్లిదండ్రులా? అవునండి. చూడండి, ఈ కాలం పిల్లల్ని కనడం వరకే మీ బాధ్యత, ఆ తర్వాత బతకడం చావడం వాళ్ళు చూసుకుంటారు. మీ అబ్బాయి చావుకు సిద్ధపడింది ఈ అమ్మాయితో బతకడం కోసమే. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళనివ్వండి. ఏమ్మా లోపలికి వెళ్ళతుంది ఏం చెప్తావు? నోర్మయ్య, ఏమో కాదు, ప్రేమిస్తున్నానని చెప్పు, వెళ్ళు. చూడు బాబు, మాది చాలా గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబం. పెళ్ళైన ఆడపిల్లలు, పెళ్లి కావలసిన ఆడపిల్లలు ఉన్న ఇల్లుది. ఇలాంటి ఇంటికి ఒక హంతకుడి కూతురు, మరో హంతకుడి మరదలు కోడలుగా రావడం ఇబ్బందికరమైన విషయం. కానీ తప్పడం లేదు కాబట్టి పెళ్ళైన మరుసటి రోజు నుండి మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఎలాంటి రాకపోకలు గాని, ముద్దుముచ్చట్లు గాని, మరే రకమైన సంబంధాలు శాశ్వతంగా ఉండకూడదు. ఇందుకు మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లికి మాకు అభ్యంతరం లేదు. అసలు షరతుల పెళ్లి అంటేనే నాకు అసహ్యం. మిమ్మల్ని రావద్దనడానికి వాళ్ళెవరు? పోనీలండి చిన్నపిల్ల, దీని పెళ్లి తొందరే ఉంది, చదువుకుంటుంది కదా, ముందు ఆ ముగ్గురికి కానియండి. ఎవరు నా గోడ అర్థం చేసుకుని, ఎవరిని అడిగితే వాళ్ళు ఎదురు తిరగడమే కానీ నా పరిస్థితి ఆలోచించరా? మీకోసం నేనేదో చేయాలని చూస్తుంటే మీరేనా దారికి అడ్డుపడతారే? నేను ఈ 4 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పందిట్లో ఒకే ముహూర్తాన్ని చేస్తేరా? తప్పదు కూని కోరివి, నువ్వేం పెళ్లి చేయగలవని 10 మందిలో నిలదీశాడు మీ నాన్న. ఆ 10 మందిలో చేస్తూ పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు సహాయం చేయరు, నన్ను ఇలాగే బుక్కిరి బిక్కిరి చేసి ఊపిరాను కూడా చంపుతారా? ఎవరు కావాలనుకున్న ఎమ్మెల్యే కొడుకును కలిసి పెళ్లి కొప్పించాను, సరస్వతిని ఎస్ఐ చేసుకుంటా అన్నాడు. కృష్ణవేణికి అడిగినంత కట్నం ఇవ్వాలని ఉన్నవన్నీ తెగనమ్మడానికి సిద్ధపడ్డాను. చిన్నదారివి నువ్వు, నీ పెళ్లి నాకు సమస్యే కాదనుకుంటే పెద్ద ఆరిత కబుర్లు చెప్తావే. ఒప్పుకోమా గౌతమి, పెళ్లి కాగానే తెగతెంపులు చేసుకోవడం అన్నది నాకు మాత్రం కష్టం కాదా, కానీ చేసుకోవాలి. అన్నీ తెంచుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరు పోవలసిన చోటికి వాళ్ళు వెళ్ళిపోక తప్పదమ్మా, తప్పదు. ఓ గంగా, రా కూర్చో. ఆరోగ్యం బాగుంటుందా? ఎన్నో నెల. నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు. నా ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు రాలేదు. మరి పెళ్లికి పిలవడానికి వచ్చావా? నలుగురికి పెళ్లిళ్ళు కుదిరేటగా? కుదిరాయి, కానీ అవి కుదిర్చడానికి మావారు ఎందుకో అల్లకలోల పడిపోతున్నారు. ఒక మాట అడుగుతాను, సూటిగా జవాబు చెప్తారా? ఏమిటది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం చెప్పండి, దయచేసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు ఆయన పరీక్ష చేశారు కదా, బాగున్నారా? ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఎవరో తరుముతున్నట్టు ఒకటే తొందరపాటు, నలుగురు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని ఆత్రం. చెప్తే వినిపించుకోరు, ఊరికే కోపడతారు, ఊరికే బాధపడతారు, నిద్రపోరు, భోంచేయరు, ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. ఏం భయపడకు,
ఆయన ఆరోగ్యం సంగతి ఆయనకి బాగా తెలుసు. ఒక్క పెళ్లి చేయటానికి ఒళ్ళు గుల్లైపోతున్న రోజులివి. ఒకేసారిగా 4 పెళ్లిళ్ళు చేస్తున్నారుగా. కంగారు పడ్డం సహజమే. వద్దు డాక్టర్ గారు, ఆ కంగారు వద్దని చెప్పండి. మీరంటే ఆయనకి చాలా గౌరవం. మీరు ఒక్కరే ఆయనకి చెప్పగలరు ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. తొందరపడి ఒంటికేం తెచ్చుకోవద్దని చెప్పండి. నేను వెళ్తాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్ గారు. ఏమండి, పెళ్లి వాళ్ళందరూ వచ్చారు, యమున పెళ్లి వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు. పెళ్లి కొడుకు రాలేదా? లేదండి, ముహూర్తానికి ఎంతో టైం లేదు. సరే సరే, నువ్వేం కంగారు పడకు, పెళ్లి కొడుకు నేను తీసుకొస్తాను. పెళ్లి జరిగి తీరుతుంది, సందేహం లేదు.
ఇప్పుడు నొప్పులేంటండి?
గాయాలేమిటండి? ఏం లేదు, నువ్వే ఇంకా కారణం. నేనున్నాను, అన్ని చూసుకుంటాను. ఏమండి, నాకేమవుతుందో అని భయంగా ఉందండి. నీకేమవుతుంది? నేను తిరిగి వచ్చేసరికి మీరు ఇంట్లోనే ఉంటారుగా. నన్ను విడిచి ఎక్కడికి పోరుగా? ఎక్కడికి? ఈ మాట నేను నమ్ముతున్నాను. మల్లేశ్వరగా హాస్పిటల్ Oh,
మాజీ నేరస్థుడిగా సమాజానికి దూరమైపోయిన ఒక అగంతకుడు తండ్రిలా ఆ ఆడపిల్లల బాధ్యతలను తన భుజాన మోశాడు. అందుకేనేమో సంప్రదాయాలను పక్కకు నెట్టి తండ్రిలాంటి ఆ అక్క మగడి దేహాన్ని ఆ పిల్లలు తమ భుజాల మీద మోశారు. ఆగండి, ఆ దండ వేయకండి. మన జ్ఞాపకాల్లో ఆయన బ్రతికే ఉన్నారే, ఆయనకి ఇలా దండ వేయడో దండాలు పెట్టడం కాదు. చూడండి, మీ నలుగురికి మీరు కోరుకున్న భర్తలనిచ్చారు, గౌరవంగా బ్రతికే జీవితాలనిచ్చారు. నాకెడుగు, ఆయన ప్రతిరూపాన్నిచ్చారు. మీరు మీ భర్తలతో కాపురాలు చేసుకుంటూ సంతోషంగా ఉండండి, ఆయన సంతోషిస్తారు. ఒక మంచి కోసం నేను ఇంత చేసిన మీ బాబుకి చావేమిటే?